హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లీలా కృష్ణ గోలి. నేను 2018 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి ఎడ్జిటీగా తెనాల మున్సిపాలిటీలో చేస్తున్నాను. లాస్ట్ క్లాస్లో మనం మ్యాథ్స్కి సంబంధించి ఫస్ట్ టాపిక్లో మనం ఏ చాప్టరు ఏ టెక్స్ట్ బుక్స్లో ఉందో మనం ఫస్ట్ది నెంబర్స్ అనేది ఎనాలిసిస్ చేసాం. అందులో భాగంగా మనం ఈరోజు నెంబర్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియో అయితే చేయబోతున్నాం. దీనికి ముందుగా మీ అందరూ అయితే 5th క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకోండి, ఎందుకంటే మనకి ఈరోజు చెప్పబోయే టాపిక్ నెంబర్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్. ఇది నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్లుగా ఇది 5th క్లాస్లో 3rd 4th లెసన్స్లో అయితే ఉంది. మన నేను ఎందుకు మిమ్మల్ని టెక్స్ట్ బుక్ తీసుకోమంటున్నానంటే, ఎందుకంటే ప్రతి సమ్ము బోర్డు మీద రాయడానికి అయితే కుదరదన్నమాట, ఎందుకంటే ఇది చాలా సమయంతో కూడుకున్నది, మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. నేను పేజీ నెంబర్స్ చెప్తా ఉంటాను, అక్కడ సమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏవైనా కీ పాయింట్స్ వస్తే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు టెక్స్ట్ బుక్లో టిక్ చేసుకోండి, తర్వాత దాని అంతా ఒక నోట్స్గా అయితే రాసుకోండి. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు, ఏం చేయాలి? కింద మన వాట్సాప్ లింక్ అయితే ఇస్తాను, ఆ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అందులో మనకి టెక్స్ట్ బుక్స్తో పీడిఎఫ్ అయితే ఉంది, మీరు దాన్ని ఒక కాపీ అయితే తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ నుండి చేయబోయే మ్యాథ్స్ క్లాసులన్నీ మన టెక్స్ట్ బుక్కి సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే నేను మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ప్రీవియస్ బిట్స్, ఫిబ్రవరిలో టెట్ జరిగిందిగా, ఆ ప్రీవియస్ బిట్స్లో కూడా చేశాను. అవి కూడా సేమ్ మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో నుంచి బిట్స్ అయితే, మ్యాథ్స్ కూడా టెక్స్ట్ బుక్లో నుంచే బిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం చెప్పబోయే మ్యాథ్స్ క్లాసులు కానీ మిగతా ఏ సబ్జెక్ట్స్ అయినా కానీ తెలుగు అకాడమీ బుక్స్లో నుంచి మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే డిఎస్సికి మొత్తం ఎక్కువ శాతం మనకి తెలుగు అకాడమీ నుండి అయితే ఇస్తారు. సో మీ అందరు ఈ వీడియో చూసేటప్పుడు ముందు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని అయితే దగ్గర పెట్టుకోండి. సో ముందు మీరు అందరూ 5th క్లాస్లో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 73 తీయండి, 73. ఆ పేజీ నెంబర్ ఇక్కడ రాస్తూ ఉంటాను, ఫస్ట్ది పేజీ నెంబర్ 73. ఆ 73లో ఒక సమ్ అయితే ఉంది చూడండి. ఎగ్జాంపుల్గా నేను ఇందులో కొన్ని సమ్స్ చెప్తాను, మీరు కొన్ని మిగతా సమ్స్ని మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ సమ్స్ ఏవైనా రాకపోతే మీరు మన వాట్సాప్ గ్రూప్లో ఆ సమ్ తీసి ఫోటో అయితే పెడితే మనం దానికి సొల్యూషన్స్ అయితే చేద్దాం. లేకపోతే ఇంకా ఎక్కడైనా టాపిక్ మిస్ అయితే మీరు చెప్పి మీరు కనుక చెప్పారంటే మళ్ళీ ఆ టాపిక్ని మనం నెక్స్ట్ వీడియోలో చెప్దాం. ఫస్ట్ ఈ సమ్ చూడండి, 6 అంకెల పెద్ద సంఖ్యకు 5 అంకెల పెద్ద సంఖ్యకు గల తేడా ఏమిటి? ఇంగ్లీష్ మీడియంలో అయితే ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ది లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ 5 డిజిట్ నెంబర్. ద డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ 6 డిజిట్ నెంబర్, 6 అంకెల పెద్ద సంఖ్య మరియు 5 అంకెల పెద్ద సంఖ్యకు మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. 6 అంకెల పెద్ద సంఖ్య ఎంత? మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి ఎన్ని నెంబర్ల పెద్ద సంఖ్య అంటే అన్ని 9లు వేయటమే, 6 అంకెలు కాబట్టి 6 9లు వేయాలి. 5 అంకెల పెద్ద సంఖ్య 5 9లు వేయాలి. దీని డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ అంటే 0 0 0 0 0 9 ఆన్సర్ అయితే ఇది. ఇది పేజ్ నెంబర్ 73లో ఉంది. సెకండ్ సమ్ చూడండి, 6 అంకెల చిన్న బేసి సంఖ్య 5 అంకెల పెద్ద సరి సంఖ్యల మొత్తం కనుగొనండి. ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 6 డిజిట్ ఆడ్ నెంబర్స్ అండ్ ద లార్జెస్ట్ 5 డిజిట్ ఈవెన్ నెంబర్. 6 అంకెల చిన్న బేసి సంఖ్య, 6 అంకెల చిన్న బేసి సంఖ్య. ఇంకొకటి ఏంటి అందులో ఇచ్చింది, 5 అంకెల పెద్ద సరి సంఖ్య, 5 అంకెల పెద్ద సరి సంఖ్య. ఇది చూడండి, 6 అంకెల చిన్న బేసి సంఖ్య మనందరికీ తెలుసు. 6 అంకెల చిన్న బేసి సంఖ్య అంటే 1 0 0 0. ఇది 6 అంకెల చిన్న సంఖ్య. మనకేమన్నాడు, 6 అంకెల చిన్న బేసి సంఖ్య అన్నాడు. సో ఇక్కడ 0 ఎరేజ్ చేసేసి 1 వేసుకోవాలి. నెక్స్ట్ 5 అంకెల పెద్ద సరి సంఖ్య. మనకు ఆప్షన్స్లో ఈ క్వశ్చన్ ఇచ్చేసి మనకు ఆప్షన్స్లో కింద ఆన్సర్ ఇస్తాడు. సో మనం ఈ నెంబర్స్ని మనమే వేయాలన్నమాట. 5 అంకెల పెద్ద సరి సంఖ్య, 5 అంకెల పెద్ద సంఖ్య ఏంటిది మనకి? 5 9లు ఇందాక చెప్పినట్లుగానే, కానీ మనకి ఇక్కడ సరి సంఖ్య అన్నాడు. సో 9 అనేది బేసి సంఖ్య, ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ మనం ఈవెన్ నెంబర్ 8 వేసుకోవాలి. ఇదన్నమాట. దీనికి ఏమన్నాడు, మొత్తం సమ్ కనుక్కోమన్నాడు. సమ్ అంటే మనం ఎడిషన్ చేయాలి. 1 + 8 9 9 9 9 1.
ఆన్సర్ ఈస్ ఇది 1,99,999 అనమాట. ఇవి మనకి పేజీ నెంబర్ 73లో ఉన్నాయి, ఫిఫ్త్ క్లాస్లో. నెక్స్ట్ పేజీ నెంబర్ 77 ఓపెన్ చేయండి అందరూ. పేజీ నెంబర్ 77 ఇన్ ద ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్, ఐదో క్లాస్ ఐదవ తరగతిలో మనకి ఫస్ట్ టాపిక్ సంబంధించి పేజీ నెంబర్ 77 ఓపెన్ చేయండి. పేజీ నెంబర్ 77 ఇక్కడ రాస్తున్నాను చూడండి. మీకు తర్వాత టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్స్కి అయితే ఈజీగా వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఎక్సర్సైజ్ 1 అభ్యాసం ఒకటి ఉంది. అందులో థర్డ్ క్వశ్చన్ నుండి చూడండి. ఒక వ్యక్తి నెలకి 37,665 రూపాయలు మరియు అతని భార్య 25,367 రూపాయలు సంపాదిస్తారు. వారు నెలకి 38,600 రూపాయలు ఖర్చు చేసిన వారు పొదుపు చేసిన మొత్తం ఎంత? అంటే ఒక వ్యక్తి మరియు అతని భార్య వాళ్ళ ఇద్దరు యొక్క శాలరీ ఇచ్చారు, వాళ్ళ యొక్క ఖర్చు ఇచ్చారు, అయితే మొత్తం ఎంత సొమ్ముని పొదుపు చేస్తున్నారు అన్నాడు. ఇంగ్లీష్లో చూడండి. ఎ మ్యాన్ ఎర్న్స్ 37,645 ఇన్ ఎ మంత్ అండ్ హిజ్ వైఫ్ ఎర్న్స్ 25,367. ఇఫ్ దే స్పెండ్ 38,600 ఇన్ ఎ మంత్ హౌ మచ్ డూ దే సేవ్ ఇన్ ఎ మంత్? చూడండి, ముందు అతను సంపాదించిన ఆ పర్సన్ సంపాదించిన అమౌంట్ ఎంతో చూద్దాం. 37,637,645 రూపాయలు. మీరు ఎడ్యుటీ సిలబస్ ఇంత చిన్న చిన్న కొంతమందికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ కొంతమందికి చాలా కష్టంగా ఉంటాయి. కానీ మనకి టెట్లో సేమ్ ఈ బేసిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. మీరు ఎవరైనా ఫిబ్రవరిలో ఒకవేళ టెట్ పేపర్స్ చూసినా రాసినా కానీ మీకు అర్థమవుతుంది అనమాట. లేకపోతే మన ప్రీవియస్ వీడియో అయితే ఉంది, ప్రీవియస్ టెట్ పేపర్స్ అని, సేమ్ ఈ బేసిక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ అయితే రావటం జరుగుతుంది. అతని భార్య ఎంత సంపాదించిందంట? 25,367 వారు నెలకి ఖర్చు పెడుతున్నారు. ఎంత ఖర్చు పెడుతున్నారు? 38,600 రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారు. వారు పొదుపు చేసిన సొమ్ము ఎంత? ఇద్దరు కలిపి ఇంత సంపాదిస్తున్నారు, ఇంత అయితే ఖర్చు పెడుతున్నారు, అయితే ఎంత సేవింగ్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం ఎర్నింగ్స్ కనుక్కోవాలి. అతనిది వాళ్ళ వైఫ్ది యొక్క మొత్తం ఎర్నింగ్స్ కనుక్కొని ఎర్నింగ్స్లో నుంచి వాళ్ళు ఖర్చు పెట్టింది తీసేస్తే మనకి సేవింగ్స్ అయితే వస్తుంది. ముందు రెండింటిని ఎడిషన్ చేయండి. 12, 11, 10, 6, 13, 6 మొత్తం వాళ్ళ ఎర్నింగ్స్ ఇవి. మరి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు? వాళ్ళు ఎంత స్పెండ్ చేస్తున్నారు? 38,600 మొత్తం ఎర్నింగ్స్లో నుంచి దీన్ని సప్రాక్షన్ చేస్తే చూడండి మనకి నెంబర్స్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్ సప్రాక్షన్. ఇందులో ఎడిషన్ వచ్చింది, సప్రాక్షన్ వచ్చింది. ఇటువంటి సమ్స్ ఇస్తాడు మనకి, సప్రాక్షన్ చేయాలి. 2, 1, 0 నుంచి 6 పోదు కాబట్టి బారోకి వెళ్ళాలి, 10 అవుతుంది. 10లో నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 2 ఉంటుంది. 2లో నుంచి 8 పోదు కాబట్టి పక్క నుంచి 1 బారోదాలి. 12లో నుంచి 8 తీస్తే 4, ఇక్కడ 5 ఉంటుంది. 5లో నుంచి 3 తీస్తే 2. మొత్తం ఎంత సేవ్ చేస్తున్నారంటే 24,412 రూపాయలని అయితే వాళ్ళు సేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ 77 పేజీలోనే క్వశ్చన్ నెంబర్ 4, క్వశ్చన్ నెంబర్ 5 ఉన్నాయి. అవి అయితే మీరు ట్రై చేయండి సేమ్ మోడల్. ఇన్ కేస్ మీకు కనుక రాకపోతే మన వాట్సాప్ గ్రూప్లో ఆ క్వశ్చన్స్ని పోస్ట్ చేయండి, నేను అక్కడ సమాధానాలు అయితే చెప్తాను మీకు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 79 చూడండి. అక్కడ ఒకటి ఒక చిన్న పాయింట్ ఉంది, దాన్ని టిక్ చేసుకోండి. ఒక సంఖ్యకు 0 కలిపితే అదే సంఖ్య మొత్తంగా వస్తుంది. ఇఫ్ వీ యాడ్ ఎ నెంబర్ టు 0 వీ గెట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. నేను చెప్తా చూడండి, ఇది ఎన్నో నెంబర్ పేజ్ నెంబర్ 79. ఒక సంఖ్య కంట మనం 0 కలిపితే, ఇప్పుడు 78 ఉంది, ఒక సంఖ్యకి 0 నెంబర్ యాడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ తిరిగి వస్తుందంట. ఇది అంటే మనకి ఇవి కింద 4 స్టేట్మెంట్లు ఇస్తాడనమాట, గుణకార తచ్చమాంసం అట్లాంటివన్నీ ఇచ్చేసి ఇది కరెక్టా కాదా అంటాడు. సో మన ఈ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ ఇది, ఒక సంఖ్యకి 0 యాడ్ చేస్తే మళ్ళీ తిరిగి అదే సంఖ్య అయితే వస్తుంది. ఇఫ్ యూ యాడ్ ఏ నెంబర్ టు 0 వీ గెట్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఇఫ్ యాడ్ ఏ 0 టు ఏ నెంబర్ ద నెంబర్ గెట్స్ ఇట్ సెల్ఫ్. అదనమాట ఈ పాయింట్కి అర్థం. ఇది పేజ్ నెంబర్ 79లో ఉంది, దాన్ని కూడా మీరు టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ ద పేజ్ నెంబర్
81. వీడియో కనుక కొంచెం స్పీడ్ మీద ఉంటే దాన్ని ఒకటికి రెండు సార్లు అయితే వినండి అన్నమాట. నెక్స్ట్, ఇందులో మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను, మిగతా 4 క్వశ్చన్స్ మీరు చేయండి అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పురుగు మందుల పిచికారీ చేసే యంత్రం ఖరీదు 4,500 రూపాయలు. ప్రభుత్వం దీనిపై 2,900 సబ్సిడీ ఇచ్చింది. అయితే రైతు దాన్ని కొనడానికి ఇంకా ఎంత చెల్లించవలసి ఉంటుంది? కాస్ట్ ఆఫ్ ఏ పెస్టిసైడ్ స్ప్రేయర్ ఈజ్ 4,500. గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఏ సబ్సిడీ ఆఫ్ 2,900. హౌ మచ్ ఫార్మర్ హ్యాస్ టు పే ఫ్రమ్ హిస్ పాకెట్? చూడండి, అంటే ముందు ఇక్కడ ఏం చేయాలి? ముందు యంత్రం ఖరీదు తీసుకోవాలి. యంత్రం ఖరీదు అంట ఎంతంట? యంత్రం ఖరీదు, కాస్ట్ ఆఫ్ ఏ మిషన్ పెస్టిసైడ్ స్ప్రేయర్ ఈజ్ ఈక్వల్ టు 4,500. గవర్నమెంట్ ఎంత సబ్సిడీ ఇచ్చిందంట? మనకి సబ్సిడీ ఎంత ఇచ్చింది? 2,900. సబ్సిడీ అంటే తెలుసుగా మీ అందరికీ, అంటే యంత్రం ఖరీదులో మనకి ఏదైనా సబ్సిడీ వస్తే సేమ్ డిస్కౌంట్ అనమాట. డిస్కౌంట్ ఇస్తే ఏం చేయాలి? మనం అందులోంచి అది కట్ చేయాలన్నమాట. ఇది మనకి తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో వస్తుంది. అయితే రైతు దానిని కొనడానికి ఇంకా ఎంత చెల్లించవలసి ఉంటుంది? మొత్తం ఇది గవర్నమెంట్ ఎంత చెల్లించేసింది, ఆ మిగిలిన అమౌంట్ రిమైండరే మనం చెల్లించాలి. అంటే దీంట్లోంచి దీన్ని సప్రాక్షన్ చేయాలి. ఆ సప్రాక్షన్ చేయాలనేది మనకి థాట్ రావాలన్నమాట. 5 నుంచి 9 పోదు, సో బాగా తెచ్చుకోవాలి. 15 నుంచి 9 తీస్తే 6, ఇక్కడ 3 ఉంటుంది, 3 నుంచి 2 తీస్తే 1 అనమాట. ఇంకా అతను ఎంత చెల్లించవలసి ఉంటుందంటే 1,600 రూపాయలు అయితే చెల్లించవలసి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. గోకుల్ సంవత్సరానికి 475,000 రూపాయలు సంపాదిస్తాడు. అతని ఖర్చు 385,600. అయితే అతను చేసే పొదుపు ఎంత? గోకుల్ ఎంత సంపాదిస్తాడంట సంవత్సరానికి? 475,000 రూపాయలు గోకుల్ సంపాదిస్తాడు. అతని ఖర్చు 385,600 రూపాయలు. అయితే అతను చేసే పొదుపు ఎంత? ఇదేమో ఎర్నింగ్స్, ఇదేమో స్పెండ్స్. మరి అతనికి రిమైండర్ మిగలాలంటే దీనిలోంచి దీన్ని సపరాక్షన్ చేస్తే ఎంతైతే ఉంటుందో అవి అతని యొక్క సేవింగ్స్. అంటే ఇది కూడా 4 ఫండమెంటల్స్లో సపరాక్షన్ కిందకు వస్తుంది. 0, 0, 0 నుంచి 6 పోదు. నా వి ఫాలో ద బారో సపరాక్షన్. 1 బారో తెచ్చాం, ఇట్ బికమ్స్ 10. 10 నుంచి 6 తీస్తే 4, ఇక్కడ 4 ఉంటుంది, 4 నుంచి 5 పోదు కాబట్టి పక్క నుంచి బారో తెస్తాం. బారో తెస్తే అక్కడ ఎంత అవుతుంది? 14 అవుతుంది. 14 నుంచి 5 తీస్తే 9, ఇక్కడ 6 ఉంటుంది, 6 నుంచి 8 తీస్తే 16 నుంచి 8 తీస్తే 8 అనమాట. 3 ఉంటుంది, 3 నుంచి 3 తీస్తే 0. అంటే ఎంత మనకి? 89,400 రూపీస్. ఈ సేవింగ్స్ ఈజ్ 89,400 రూపీస్. 89,400 రూపాయలని అతని సేవ్ చేస్తున్నాడు. ఇది మనకి పేజ్ నెంబర్ 81లో ఫోర్త్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ అనమాట. మిగిలిన క్వశ్చన్లు ఉన్నాయి, అవి మీరు చేసేయండి. సేవ్ ఇదే మోడలు. ఏదైనా డౌట్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 85. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 85. పేజ్ నెంబర్ 85 ఓపెన్ చేయండి అందరూ. మనకి మ్యాథ్స్కి మీ అందరికీ ముందే చెప్తున్నాను, మ్యాథ్స్కి టెక్స్ట్ బుక్ అనేది మీ అందరికీ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. పేజ్ నెంబర్ 85 లెక్క చూడండి. అక్కడ మీకు రెడ్ కలర్లో చిన్న బాక్స్ కనిపిస్తుంది. లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వెల మైనస్ కొన్న వెల. మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువు మీద ఎప్పుడు లాభం వస్తుందంటే, మనం కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉన్నప్పుడే మనకి లాభం వస్తుంది. ఇంగ్లీష్లో చూడండి, ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. దీనినే మనం ఎస్పి అంటాం, ఎస్పి మైనస్ సిపి. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. అంటే మనం అమ్మిన వెల ఎక్కువగా ఉండాలి, కొన్న వెల తక్కువగా ఉండాలి, అప్పుడే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఈ ఫార్ములా మనకి గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీని మీద కూడా మనకి సమ్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ నష్టం.
ఇదైతే లాభం గురించి. నెక్స్ట్ నష్టం. మనకి నష్టం ఎప్పుడు వస్తుంది? నష్టం మనం కొన్న వెల ఎక్కువగా ఉండి అమ్మిన వెల తక్కువగా ఉంటే నష్టం వస్తుంది. కొన్న వెల ఎక్కువగా ఉండి అమ్మిన వెల తక్కువగా ఉంటే నష్టం వస్తుంది. లాస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ సిపి మైనస్ సెల్లింగ్ ప్రైస్ దెన్ వీ గెట్ ది లాస్. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ హయ్యర్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ దెన్ వీ విల్ గెట్ లాస్. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ ది కాస్ట్ ప్రైస్ దెన్ వీ గెట్ ది ప్రాఫిట్. ఈ రెండు మనకి నోటికి వచ్చేసేయాలన్నమాట. వీటి మీద ఒక సమ్ అయితే చూద్దాం ఇప్పుడు మనం. వీడియో స్పీడ్ మీద ఉంటే ఒకటికి రెండు సార్లు చూడాలి, అర్థం కాని వాళ్ళు ఒకటికి రెండు సార్లు చూడాలి. ఇవన్నీ బేసిక్సే. చూడండి, ఒక సైకిల్ షాప్ యజమాని ఒక సైకిల్ని 1500 కొని ఎంతకు కొన్నాడంట? కొన్న వేల. కాస్ట్ ప్రైస్ అంట ఎంతంట? సిపి. కొన్న వేల ఎంతంట? 1500 ఇది పేజీ నెంబర్ 87లో ఉంది క్వశ్చన్. పేజీ నెంబర్ 87, కొన్న వేల 1500, దానిని అమ్మిన వేల సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 1350. అయితే యజమానికి లాభం వస్తుందా నష్టం వస్తుందా? వెదర్ ద ఓనర్ గెట్స్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఏమంటున్నాడు ఇప్పుడు మనకి, ఏది ఎక్కువగా ఉంది చెప్పండి? కొన్న వేల ఎక్కువగా ఉంది, అమ్మిన వేల తక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది చాలా బేసిక్స్ అన్నమాట. మనం ఒక వస్తువుని గ్యాజెట్ కొన్నాం, మనం కొన్నదానికన్నా మనం తక్కువ రేటుకి అమ్మాం, తక్కువ రేటుకి అమ్మితే మనకి లాస్ వస్తుంది. అంతే, కొన్న వేల ఎంత, అమ్మిన వేల ఎంత, అమ్మిన వేల తక్కువగా ఉంది, సో వీ గెట్ లాస్. నష్టం మనకు వస్తుంది. ఇది మన నిత్య జీవితానికి అన్వయించుకోవడమే అన్నమాట. లాస్ 0 నుంచి 0, 0 నుంచి పోదు, కాబట్టి పక్క నుంచి బారో తేవాలి. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 0 ఉంది కదా, ఇది 1 ప్లేసు 10 ప్లేసు 10 ప్లేస్లో 100 ప్లేస్లోంచి 1 10 బారో తెస్తాం అన్నమాట. అప్పుడు ఈ 0 10 అవుతుంది. 10లోంచి 5 తీస్తే 5, ఇక్కడేమో 4 అవుతుంది. 4లోంచి 3 తీస్తే 150. ఎంత అంట నష్టం? 150 రూపాయల నష్టం వచ్చింది. దానికి ఎందుకు ఇంకోటి ఉంది, అది మీరు చేసేయండి అన్నమాట. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజీ నెంబర్ 89. మొత్తం 7 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను ఒక 2 క్వశ్చన్స్ చెప్తాను, మిగతావి మీరు చేసేయండి. ఫస్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ నేను చెప్తాను. బియ్యం బస్తా కొన్న వేల 750 రూపాయలు, అమ్మిన వేల 900 రూపాయలు. బియ్యం బస్తా కొన్న వేల, కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్, సిపి ఎంత అంట? 750 రూపాయలంట. నెక్స్ట్, అమ్మిన వేల సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 900. అయితే ఎక్కువ కమ్మాడు, తగ్గుకొని ఎక్కువ అమ్మితే ఏమొస్తుంది? నష్టం వస్తుందా లాభం వస్తుంది. ప్రాఫిట్. ఇప్పుడు దీంట్లోంచి సపరాక్షన్ చేయాలి. చిన్నదాని నుంచి పెద్దదిగా పోదు కాబట్టి మనం పెద్ద నెంబర్ని పైన వేసుకోవాలి, చిన్న నెంబర్ని కింద వేసుకోవాలి. 0, 0 నుంచి 5, ఇక్కడేమో 10 వస్తుంది 10లోంచి 5 తీస్తే 5, 9 becomes 8, 8లోంచి 7 తీస్తే 150. ప్రాఫిట్ ఎంత? 150. లాస్ట్ సమ్లో లాస్ ఎంత అంట? లాస్ కూడా 150. నెక్స్ట్, ఇదే దాంట్లో నా లాస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ సెవెన్ రేఖ గీత ఇద్దరు సినిమాకి వెళ్ళారంట. రేఖ 2 టికెట్లు 1260 రూపాయలు కొన్నది, ఒక్కొక్కటి 30 చొప్పున 2 పాప్కార్న్ టికెట్లను గీత కొన్నది. రేఖ గీత కంటే ఎంత ఎక్కువ ఖర్చు చేసింది? చూడండి, రేఖ గీత ఇద్దరు 2 రకాలుగా ఖర్చు పెట్టారంట. రేఖ ఏం చేసిందంట? 2 సినిమా టికెట్లు తీసుకుందంట. ఒక్కొక్క దాని ఖరీదు ఎంత అంట? 120 రూపాయలంట. మొత్తం ఎంత? 12 24 240. నెక్స్ట్, గీత ఏం చేసిందంట? గీత అంట పాప్కార్న్ టికెట్ తీసుకుందంట. ఇద్దరికి పాప్కార్న్ టికెట్ ఎంత అంట? 30 రూపాయలంట. 30 2 60. అయితే గీత ఎక్కువ ఖర్చు పెట్టిందా రేఖ ఎక్కువ ఖర్చు పెట్టిందా అంటారు? ఎంత ఎక్కువ ఖర్చు పెట్టిందా అంటారు? మనకి ఇక్కడే కనబడుతుంది, రేఖ ఎక్కువ ఖర్చు పెట్టింది. ఎంత ఎక్కువ ఖర్చు పెట్టింది?
నాలుగులోంచి ఆరు పోదు, సో బారో తేవాలి 14 5, 14లోంచి 6 తీస్తే 8, ఇదేమో 1 అవుతుంది. 180 రూపాయలు రేఖ ఎక్కువ ఖర్చు చేసింది. నెక్స్ట్, ఇప్పటి వరకు మనకి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో 2 అయిపోయినాయి అనమాట, ఎడిషను సబ్ట్రాక్షను కంప్లీటెడ్. నౌ మల్టిప్లికేషన్ ఇంటు డివిజన్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 95. పేజ్ నెంబర్ 95, అందరు పేజ్ నెంబర్ 95 ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్స్ లేకపోతే మీరు గ్యాదర్ చేసుకోవాలి, మనకు ఉద్యోగం రావాలంటే మనమే గ్యాదర్ చేసుకోవాలి, మనకెవరు తెచ్చివరు. పీడిఎఫ్లో అయినా ప్రింట్ తీయించుకోవాలి. ఇక్కడ చూడండి ఒక చిన్న ఫార్ములా ఉంది, మల్టిప్లాంట్ ఈజ్క్వల్ టు మల్టిప్లైర్ ఇంటూ ప్రొడక్ట్. ఇది కూడా అడగచ్చు, మల్టిప్లాంట్ ఇంటూ మల్టిప్లైయర్ ఈజ్క్వల్ టు ప్రొడక్ట్. తెలుగులో చూడండి, గుణ్యం ఇంటూ గుణకం ఈజ్క్వల్ టు లబ్ధం. మల్టిప్లాంట్ ఈజ్క్వల్ టు మల్టిప్లైయర్ ఈజ్క్వల్ టు ప్రొడక్ట్. ఇక్కడ సంబంధం చూడండి, పేజ్ నెంబర్ 95లో రాజు తన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేశాడు. గృహానికి 1256 మంది అతిథులను ఆహ్వానించడానికి నిర్ణయించాడు. ఆహ్వాన పత్రాలు ముద్రించడానికి ప్రింటింగ్ ప్రెస్కు వెళ్ళాడు. ఒక్కొక్క కార్డు వెల 7 రూపాయలు. అయితే ఆహ్వానానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది అన్నారు. మొత్తం ఎంతమంది అతిథులంట? 1256 రూపాయలంట. అయితే ఒక వాళ్ళ కార్డులు వేయాలంట ప్రింటింగ్ ప్రెస్లో. ఒక్కొక్క కార్డు వెల ఎంతంత? 7 రూపాయలంట. అయితే మొత్తం ఎంత ఖర్చు అవుతుందంటారు. అంటే 1256 మందికి మొత్తం ఎన్ని కార్డులు ఇవ్వాలి? 1256 మందికి ఒక్కొక్క కార్డు ఇస్తే మొత్తం 1256 ఇవ్వాలి. అయితే ఒక్కొక్క కార్డు ఎంత అవుతుంది? 7 రూపాయలు అవుతుంది. అంటే 7ని ఎన్నిసార్లు యాడ్ చేయాలి మనం ఆన్సర్ రావాలంటే? 1256 సార్లు మనం 7ని యాడ్ చేయాలి. ఎడిషన్ ప్రకారం అయితే మనకు ఆన్సర్ రావాలంటే 7ని 1256 సార్లు యాడ్ చేయాలి. మనకు అంత చేత కాదు. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ రిపిటేషన్ ఒక నెంబర్ పద్దాకలా తిరిగి అదే యాడ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిప్లికేషన్ చేస్తాము అంటే గుణిస్తాము. ఒక నెంబర్ పద్దాకలా యాడ్ చేయాల్సి వస్తే అప్పుడు మనం ఏం చేస్తామంటే గుణిస్తాము. ఇక్కడ 7ని ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది? 1256 సార్లు రిపీట్ అవుతుంది. అందుకే మనం మల్టిప్లికేషన్ చేస్తాము. ద నెంబర్ ఆఫ్ రిపిటేషన్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్. ఎడిషన్ని నెంబర్ ఆఫ్ టైం చేస్తే మనం మల్టిప్లికేషన్ అంటాము. మల్టిప్లికేషన్ ఇప్పుడు ఏ సమ్స్లో చేయాలో మీకు ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థమైతే అర్థమైపోయినట్లే. ఈ పాయింట్ మీకు 2-3 సార్లు వినండి. ఏ సమ్స్లో మనం మల్టిప్లికేషన్ చేయాలో మీకు ఇప్పటికైతే పూర్తిగా అర్థమైపోయింది. నేను డివిజన్ చెప్పినప్పుడు కూడా మీరు వింటే ఏ సమ్స్కి డివిజన్ చేయాలో కూడా మీకు పూర్తిగా అయితే అర్థమైపోతుంది. ఇప్పుడు చూడండి, 1256 x 7 7 6 42, 7 5 35, 4 39, 7 14 14 3 17, 7 1 7 8 7 9 2 మొత్తం ఎంత ఖర్చు అయిందంట? 8792 రూపాయలు అయితే ఖర్చు అయినదంట. నెక్స్ట్ సేమ్ ఇదే మెథడ్స్లో మనకి ఇక్కడ చాలా సమ్స్ ఉన్నాయి, మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇవిడ పేజ్ నెంబర్ ఆల్ ఆఫ్ ఓపెన్ ద పేజ్ నెంబర్ 101. 101వ పేజీ దీన్ని అందరూ. వీడియోని స్కిప్ చేయొద్దు, మ్యాథ్స్ కష్టంగా ఉందని వదిలేయద్దు. మ్యాథ్స్ కష్టంగా ఉందని వదిలేయద్దు, మనకి మంచి స్కోరు, ఈజీ స్కోరు మ్యాథ్స్ అనేది. మీరు వీడియోస్ని ఫాలో అవ్వండి, నేను కంటెంట్ మొత్తం మీకు వీడియోల రూపంలో అందిచ్చేస్తాను షార్ట్కట్గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఉంది, రాజు యొక్క నెలవారీ జీతం 31,224 రూపాయలు.
అయితే వార్షిక వేతనం ఎంతంట? వార్షిక వేతనం సంవత్సరానికి ఎంత వచ్చింది అంటారండి? అంటే 31,224. జనవరిలో ఎంత వచ్చింది? ఫిబ్రవరిలో కూడా అంతే వచ్చింది, డిసెంబర్లో కూడా అంతే వచ్చింది. వీటన్నిటిని యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. మీకు నేను ఇందాకనే చెప్పాను, ఒక నెంబర్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తే మనం ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ గుణించాలి. ఈ నెంబర్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చూసుకోవాలి. ఇదే నెంబర్ మనకి 12 సార్లు రిపీట్ అవుతుంది, ఎందుకంటే వార్షిక వేతనం సంవత్సర ఆదాయం అన్నాడు. మల్టిప్లికేషన్ అలా చేయాలి, ఏ సమ్స్కి మల్టిప్లికేషన్ చేయాలి, ఏ సమ్స్కి డివిజన్ చేయాలో నీకు క్లారిటీ అయితే ఇచ్చాను. ఏ నెంబర్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక నెంబర్ని యాడ్ చేయాల్సి వస్తుందో అటువంటి సందర్భంలో మనం మల్టిప్లికేషన్ చేస్తాము. చూడండి ఇక్కడ 12 ఫోర్స్ 20 వరకు టేబుల్స్ రావాలి అందరికీ. 12 ఫోర్స్ 48, 12 4 48, 12 రెండ్లు 24, 24 4 28, 12 రెండ్లు 24, 26, 12 ఒకళ్ళు 12, 14, 12 3 36, 37. చూడండి 374,688 రూపాయలు అయితే మనకి వస్తుంది. ఇదే పేజ్లో కొంత మీకు సమ్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి, రాయిపోతే మన గ్రూప్లో పెట్టండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన 4 పాయింట్స్ వచ్చినాయి. ఈ 4 పాయింట్స్ని అందరూ జాగ్రత్తగా బ్రెయిన్లో గుర్తు పెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ని మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. పేజ్ నెంబర్ 103, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 103 చూడండి జాగ్రత్తగా. 2 సంఖ్యలను ఏ క్రమంలో గుణించినా వాటి లబ్ధం విలువ మారదు. ఈ నియమాన్ని గుణకార వినిమయ న్యాయం అంటారు. చూడండి న్యాయాలు. ఈ పోయిసారి లాస్ట్ నేను ప్రీవియస్ స్టెట్ బిట్స్ది మీకు వీడియో చేసినప్పుడు ఇందులో నుంచో బిట్ వచ్చింది. సో ఈ బిట్స్ అన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. గుణకార వినిమయ న్యాయం. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? క్యుమిటేటివ్ ప్రాపర్టీ. క్యుమిటేటివ్ ప్రాపర్టీ చూడండి. సేమ్ ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోయింది, అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు గుణకార వినిమయ న్యాయం, ఒక నెంబర్ని అటు దిప్పి ఇటు దిప్పి మల్టిప్లై చేసినా లేదా ఇటు దిప్పి అటు దిప్పి మల్టిప్లై చేసినా ఆన్సర్ సేమ్గా రావాలి. 7 3 21, 3 7 21, 7 3 21, 3 7 21, ఎడు దిప్పి అటు దిప్పి వేసినా కానీ ఆన్సర్ 21 వచ్చింది. ఇదే గుణకార వినిమయ న్యాయం, కమ్యుటేటివ్ ప్రాపర్టీ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక సంఖ్యను ఒకటే గుణించిన అదే సంఖ్య వచ్చును, దీన్నే గుణకార తత్సమాంసం అంటారు. నెక్స్ట్ది గుణకార తత్సమాంసం. మనకి ఎగ్జామ్లో గుణకార తత్సమాంసం అంటాడు ఒకటే. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఏదైనా ఒక సంఖ్యను ఒకటే గుణించిన 37 62 ఇంటూ 1 62. ఇక్కడ మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ ఈజ్గోల్టో 1, గుణకార తత్సమాంసం ఈజ్గోల్టో 1. ఒక సంఖ్యను ఒకటి చే గురించిన, ఏదైనా ఒక నెంబర్ని ఒకటి చే గురించిన అదే నెంబర్ వస్తుంది, దాన్నే మనం గుణకార తత్సమాంసం అంటారు. నెంబర్ అడి దిప్పి దిప్పి మల్టిప్లై చేసిన సేమ్ రిజల్ట్ ఒకటే వస్తుంది, దానిని గుణకార వినిమయ న్యాయం అంటారు. కమ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ 0 ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్, గుణకార శూన్యాంక నియమం. పోయినసారి టెస్ట్లో ఇదే ఇచ్చింది, ఈ బిట్టే. నేను మీకు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ బిట్టే ఇచ్చాడు. గుణకార శూన్యాంకం, గుణకార శూన్యాంక నియమం. గుణకార శూన్యాంక నియమం, ఏదైనా ఒక సంఖ్యను 0తో గుణించిన 0తో గుణించే 0నే వచ్చింది. ఏదైనా ఒక సంఖ్యను 0తో గుణిస్తే 0 వస్తుంది, దీనినే గుణకార శూన్యాంకం. శూన్యం అంటే ఏమీ ఉండదు, నథింగ్ అంటే 0. దీనినే మనం 0 ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్ అంటారు. 89 తీసుకున్నా, 89 0తో మల్టిప్లై చేసా, 0నే వచ్చింది. ఇదే గుణకార శూన్యాంక నియమం. ఈ 3 చాలా ఇంపార్టెంట్, ఈ పేజ్ నెంబర్ 103లో ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ నెంబర్
వన్ తీండి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది, అయిపో వచ్చింది చాప్టర్ కూడా. టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రింట్ తీర్చుకోవాలి. మనకి టెక్స్ట్ బుక్స్ తెచ్చుకోవాలి మనకే. ఇక్కడ చూడండి, ఒకటి మనకి ఒక పెద్ద ఫార్ములా వచ్చింది, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం, ఫార్ములా బై హార్ట్ చేయాలి, ప్లస్ శేషం. విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. ఇంగ్లీష్లో కూడా చూడండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోయిషన్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోయిషన్ ప్లస్ రిమైండర్ అలా రావాలి. ఇప్పుడు ఒకసారి నేను ఏది డివిడెండో ఏది కోయిషన్టో చెబుతాను చూడండి. 2, 8, 0 ఇక్కడ మనకి ఇది విభాజకం, విభజించేది విభాజ్యం ఇది భాగఫలం, భాగించగా వచ్చిన ఫలం, మిగిలిపోయింది శేషం. ఇంగ్లీష్ మీడియంలో చూడండి, 2, 8, 4, 0 ఇది డివిడెండ్ అనేది పెద్ద నెంబర్, ఉన్నాటిలో పెద్ద నెంబర్ మనం డివిడెండ్ గుర్తు కోసం డివిడెండ్. ఇది డివైజర్, ఇది కోయిషెంట్, ఇది రిమైండర్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ చెప్తున్నా చూడండి, విభాజ్యం ఈజ్ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం, డివిడెండ్ ఈజ్ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోయిషెంట్ ప్లస్ రిమైండర్. మనకి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తాడంటే, వీటిలో 2 ఇస్తాడు, 3 ఇస్తాడు, 4వది కనుక్కోవాలి. ఇందులో కూడా మనకి 3 ఇస్తాడు, 4వది కనుక్కోవాలి. 4వది కనుక్కోవాలంటే ఏది ఎక్కడ వేయాలో మనకి తెలిసి ఉండాలి. ఏది ఎక్కడ ఉండాలో తెలిసి ఉండాలంటే మనకి ఈ ఫార్ములా అయితే గుర్తుండాలి. ఇది ఇంపార్టెంట్. టెట్లో ఎట్లాంటి బిట్లో ఇస్తూ ఉంటాడు, మనం ఏది నెగ్లెక్ట్ చేయడానికి లేదు. చిన్న పావునైనా పెద్ద కర్తో కొట్టాలంటారు, ఎందుకంటే చిన్న పావునైనా పెద్ద కర్తో కొట్టాలి. చిన్న సమ్స్నైనా మనం వదలకుండా చేస్తూ ఉండాలి. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 113. ఇది ఇప్పుడు చూడండి, ఈ సమ్ చేస్తే మీకు డివిజన్ గురించి మొత్తం అయిపోయింది. ఆల్రెడీ మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది, లాస్ట్ ఇది డివిజన్కి వచ్చేసాం. పేజ్ నెంబర్ 113లో పైన ఇవి చేయండి అని ఉన్నాయి, చేయండి చూడండి, డూ దీస్ అని. అందులో సెకండ్ క్వశ్చన్ చూడండి, అనాథలకు పంచుడకు 6,000 విలువ కలిగిన 120 దుప్పట్ల రాజు కొన్నాడు, ఒక్కొక్క దుప్పటి ధర ఎంత? రాజు బాట్ 120 బ్లాంకెట్స్ విత్ 6,000 టు డిస్ట్రిబ్యూట్ టు ఆర్ఫన్స్. అనాథలకు పంచడానికంట రాజు 6,000 రూపాయలు ఖర్చు పెట్టి 120 దుప్పట్లు కొన్నాడు, ఒక్కొక్క దుప్పటి ధర ఎంత? ఎంత ఖర్చు పెట్టాడు రాజు అనే అతను? 6,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎన్ని దుప్పట్లు కొన్నాడు? 120 దుప్పట్లు కొన్నాడు. 120 దుప్పట్లు, ఇవేమో దుప్పట్లు, అదేమో ఖర్చు పెట్టింది. అయితే ఒక్కొక్క దుప్పటి ధర ఎంత? ఇప్పుడు చూడండి ఇది ఎలా చేస్తారు అంటే, 120 దుప్పట్ల ధర 6,000 రూపాయలు, ఒక్కొక్క దుప్పటి ధర ఎంత? ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఈ కాన్సెప్ట్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ 6,000 రూపాయలని 120 దుప్పట్లకి సమానంగా పంచాలి. అంటే 6,000 రూపాయలని 120కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈ 6,000 రూపాయలని 120 దుప్పట్లకి సమానంగా పంచాలి. అంటే 6,000 రూపాయలు చిల్లర తీసుకొని మనం 120 దుప్పట్లు పెట్టి ఒక్కొక్క రూపాయి పెట్టుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఫైనల్గా చేస్తే ఆన్సర్ వస్తుందో అది ఆన్సర్. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈక్వల్గా డివిజన్ చేయుట,
ఈక్వల్గా డివైడ్ చేయుట, ఈక్వల్గా డివైడ్ చేయుట. ఈక్వల్గా డివైడ్ చేయటం అంటే మనం ఉపయోగించే కాన్సెప్ట్ ఏంటిదంటే డివిజన్. అర్థమైంది ఇప్పుడు మీ అందరికీ? డివిజన్ ఎప్పుడు వాడాలో, ఏదైనా ఒక సమ్ములో మనం ఈక్వల్గా పంచాల్సి వస్తే డివిజన్ వాడాలి. ఏదైనా ఒక సమ్ములో మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తుంటే దానికి మల్టిప్లికేషన్ వాడాలి. ఇక్కడ 6000ని 120కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ మీన్స్ 6000 డివైడెడ్ బై 120. చూడండి, 00 క్యాన్సిల్, 12 5 60, 50 ఆన్సర్, 50. ఒక్కొక్క దుప్పటి ధర అంత 50 రూపాయలు. దీనికి మనం ఇంకొక సింపుల్ షార్ట్కట్ కూడా చేయొచ్చు. చూడండి, 120 దుప్పట్ల ధర 6000 రూపాయలు, ఒక దుప్పటి ధర ఎంత? దీనికి చాలా షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇచ్చినప్పుడు సమ్స్ని మనాలి మనం ఇలా వేసేసుకొని ఏది పైన వేయాలి ఏది కింద వేయాలని మీకు డౌట్ వస్తున్నప్పుడు సేమ్ బండ గుర్తుగా ఇలా వేసుకోండి. తక్కువ బై ఎక్కువ, తక్కువ బై ఎక్కువ, తక్కువ 1, ఎక్కువ 120 ఇంటూ ఇటుపక్క ఏది ఉందో దాంతో మల్టిప్లై చేయండి. తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇటుపక్క ఏది ఉందో దాంతో మల్టిప్లై చేయండి. 0 0 పోయింది. నాకు 12 టేబుల్ వచ్చు కాబట్టి నేను 12 టేబుల్తో క్యాన్సిల్ చేస్తున్నా. మీలో 12 టేబుల్ రాని వాళ్ళు 2 టేబుల్తో క్యాన్సిల్ చేసుకోండి. 12 5 60, ఇక్కడ 0 మిగిలింది, 0. ఒక్కొక్క దాని ధర 50 రూపాయలు. తక్కువ బై ఎక్కువ ఇంటూ 100. ఈ సమ్కి నేను రెండు కాన్సెప్ట్స్ చెప్పా, తక్కువ బై ఎక్కువ ఇంటూ 100 లేకపోతే డివిజన్. సమ్ను అర్థం చేసుకోవటం, డివిజన్ చేయటం. నెక్స్ట్ ఇందులో ఇంకొక చిన్నది ఉంది, చెప్తే చాప్టర్ అయిపోద్ది. ఒకసారి చూడండి, ఎనిమిది కుండల ధర 800 రూపాయలు. 800 రూపాయలు. 5 కుండల ధర ఎంత? దీన్ని మనం రెండు మెథడ్స్లో చేయొచ్చు, డైరెక్ట్గా చేయొచ్చు లేదా యూనిటరీ మెథడ్లో చేయొచ్చు. అంటే 8 కుండల ధర 8000 అయితే ఒక కుండ ధర ఎంతో కనుక్కొని ఇది చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా చేయొచ్చు. నేను డైరెక్ట్గా చెప్తా గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను చెప్పా ఇట్లా ఇచ్చినప్పుడు ఏం చేయాలి, తక్కువ తక్కువ నెంబర్ వేసుకో, ఎక్కువ కింద ఇంటూ ఇటుపక్క ఏది ఉందో దాన్ని. 8 1 0 500. సేమ్ తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇటుపక్క ఏది ఉంటే అది వేసుకోవాలి. కాన్సెప్ట్ అర్థమైంది కదా? చాలా సింపుల్, మనకి ఈజీగా మార్కులు వచ్చేస్తాయి. జాగ్రత్తగా వింటే ఈజీగా మార్కులు వస్తాయి. లాస్ట్ పాయింట్ చూడండి, ఇంకోటి పేజ్ నెంబర్ 117 ఇక్కడ ఉంది. చూడండి, మల్టిప్లైయర్ ఈజ్వల్ టు మల్టిప్లైయర్ ఇంటూ మల్టిప్లైయర్ ఈజ్వల్ టు ప్రొడక్ట్. మల్టిప్లైయర్ ఇంటూ మల్టిప్లికాండ్ ఈజ్వల్ టు ప్రొడక్ట్. తెలుగులో ఏంటిది, గుణ్యం ఇంటూ గుణకం ఈజ్వల్ టు లబ్ధం. 2 7 14 గుణ్యం 2 7 14 ఫామ్లో అడుగుతాడు. మల్టిప్లైయర్ ఇంటూ మల్టిప్లైయర్ ఈజ్వల్ టు ప్రొడక్ట్. పేజ్ నెంబర్ 121లో సమ్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పిన మోడల్లో. మీరు చేయండి, ఏదైనా రాబోతే కింద మన వాట్సాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, క్వశ్చన్ పెట్టండి, ఆన్సర్ మీకు నేను చేసి పెడతాను. సో ఇక్కడతో మనకి ఈ టాపిక్ సంబంధించిన ఎస్జిటి సిలబస్లో, ఇదిగోండి ఎస్జిటి సిలబస్ మీకు నేను ఈ వీడియో కూడా చేశా. ఎస్జిటి సిలబస్లో ఫస్ట్ టాపిక్ ఎక్కడెక్కడ ఏ బుక్స్లో నుంచి వస్తుందని నేను చెప్పినట్లుగానే మీకు వీడియోస్ అయితే, నేను చెప్పిన 9 చాప్టర్స్ ఏమైనా ఉన్నాయి ఇందులో, 9 వీడియోస్ అయితే మీకు వస్తాయి. ఫస్ట్ వీడియో అయిపోయింది చూడండి, ఫస్ట్ లైనే అయిపోయింది మనకి. నెంబర్స్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్ సప్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్, ఈ వీడియో ఉంటే మీకు 1 or 2 మార్క్స్ గ్యారంటీ టెట్లో. సో ఈ వీడియోని అర్థం కాకపోతే 1 కి 2 సార్లు వినండి, అలానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మ్యాథ్స్ అంటే మీకు భయం పోయింది, చాలా జాగ్రత్తగానండి టెక్స్ట్ బుక్లో నోట్స్ రాసుకోండి. అలానే మనం టైం షెడ్యూల్ అయితే అన్ని సబ్జెక్టులకు సంబంధించి మన మిత్రులు 2018 ర్యాంకర్స్ అందరూ డిఎస్సీ ర్యాంకర్స్తో మాట్లాడాం. మన మిత్రులందరూ మేము డిఎస్సీ ప్రిపేర్ అయినప్పుడు మాకు అందని సలహాలు సూచనలు మీకు అందిద్దామని మేము రెడీ అయ్యాం. సో మీతో పాటు మీ విజయంలో మేము కూడా ఉంటాం. మీరు మాకు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఓహో మా వీడియోస్ కూడా వింటున్నారు, మాకు చేయడానికి మోటివేషన్ వచ్చింది. ఓన్లీ ఫర్ ద మోటిఫికేషన్ మోటివేషన్ ఇఫ్ యూ సబ్స్క్రైబ్ వీ విల్ గెట్ ది మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.